యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 7వ మహాసభలు విజయవంతం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలోని పారామెడికల్ ఉద్యోగులు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల 7వ రాష్ట్ర మహాసభలు టీ విల్సన్ బాబు నగర్ పబ్లిక్ లైబ్రరీ విశాఖపట్నంలో శనివారం జరిగాయి. ముఖ్య అతిథిగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, ఐవీ ప్రధాన అతిథిగా సిఐటియు రాష్ట్ర కోశాధికారి కామ్రేడ్ ఏవీ నాగేశ్వరరావు హాజరై ప్రసంగించారు. మహాసభలను పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. రాష్ట్ర అధ్యక్షులు తాళ్ళూరి వెంకటేశ్వర్లు మహాసభకు అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాసరావు కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. జీవో 64 రద్దు చేయాలని, జీవో 143ని సమీక్షించాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నూతన కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏవీ నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు పలివేల శ్రీనివాసరావు, తూర్పుగోదావరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి వెంకటేశ్వర్లు, ప్రకాశ ఉపాధ్యక్షులు జీవి సోమేశ్వరరావు, శ్రీకాకుళం కె జగదాంబ, విజయనగరం జీవి రమణ, కృష్ణా జిల్లా సందాని భాష, కర్నూలు గురుప్రసాద్, అనంతపురం వి మాలతి, కృష్ణా జిల్లా మాలతి చందూర్, శ్రీకాకుళం శెట్టి నాగరాజ్, విశాఖ రాష్ట్ర కార్యదర్శులు పి అప్పారావు, శ్రీకాకుళం కె జగన్మోహన్ రావు, విశాఖ సావిత్రి డిఏ రత్నరాజు, చిన్నారి కలిముల్లా, జఫ్రుల్లా గురువయ్య, కోశాధికారి చుక్కల సత్యనారాయణతో పాటు మరో 30 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.